ఒంగోలు ప్రకాశం భవన స్పందన హాల్లో మహాత్మా జ్యోతిరావు పుల్లే 195వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా చిన్నారుల స్వాగత నృత్యం సావిత్రిబాయి పుల్లే ఏకపాత్ర అభినయం ఆకట్టుకుంది. సభలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, కలెక్టర్ పోల భాస్కర్, జాయింట్ కలెక్టర్ జే వెంకటమౌళి ఇతర అధికారులు పాల్గొన్నారు. అదేంటో చదువు మీద అంత ఆసక్తి చూపిస్తున్న మా జాతి ఆడపిల్లకు మగ మహారాజులు ఎంత నరకం చూపిస్తున్నారో పెళ్లి విషయంలో అంతకంటే ఎక్కువ నరకం చూపిస్తున్నారు. అదేంటో పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు, కానీ ఇక్కడ పెళ్ళంటే ప్రతి ఆడపిల్లకి నరకమే కాదా? మరి 50 ఏళ్ల కాటికి కాళ్ళు జాపుకున్న వగరా ఇళ్లకు 10 ఏళ్ల వయసు ఆడపిల్లనిచ్చి గొంతు కోయడం నరకం కాదా? పెళ్ళైన బాలికలకు యుక్త వయసు వచ్చేసరికి భర్త చనిపోవడం నరకం కాదా? దానికి తోడు సతీ సహగమనం పేరుతో నిండు నూరేళ్ళు బ్రతకాల్సిన వారు జీవ చవాళ్ళ మంటల్లో మసికావడం నరకం కాదా? నాకు ఇప్పుడు అర్థమైంది, నా భర్త నాకెందుకు విద్య నేర్పాడు? నేను నేర్చుకున్న విద్యని ఇతరులు బాలికలకు యువతలకు నేర్పాలనేదే ఆయన ఆశయం. అందుకే మేము ఒక పాఠశాలను సైతం ప్రారంభించాం, కానీ మొక్కలు కూడా రాలేదు. అయినా నేను వాగును, ఈరోజు కాకపోతే రేపైనా వస్తాయి. ఏయ్, నా మీద ఎందుకు పెడ వేస్తున్నారు? మట్టెందుకు కొడుతున్నారు? అమ్మా, రాళ్ళతో ఎందుకు కొడుతున్నాను? మీరు నేను వీళ్ళకి చదువు చెప్తున్నానా? అక్షర జ్ఞానం లేని వారి పట్ల మీకెందుకు ఇంత నిర్దయ? మీరు నన్ను ఎంత హింసించినా నేను వీళ్ళకి చదువు చెప్పడం మానను. జ్యోతిబా ఫూలే గారు 1827వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ప్రాంతంలో ఆయన 1827లో జన్మించారు. ఆ రోజున మన సమాజం అంతా కూడా బ్రిటిష్ పరిపాలనలో ఉండడమే కాకుండా చదువు అంతగా లేకపోవడం, కొంత అనాగరికత, మూఢాచారాలు, మూఢనమ్మకాలు, సొసైటీ వర్ణ కుల వ్యవస్థలతో విభజించబడి సంక్లిష్టంగా అసమానతలతో ఇబ్బందుల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో జీవించినటువంటి ఆ మహాత్ముడు, ఆయన బాల్యంలోనే ఒక క్రైస్తవ మరియు ముస్లిం గురువుల ద్వారా హిందూ గురువులు ఆయనకి చదువును నిరాకరించిన క్రైస్తవ ముస్లింల గురువుల ద్వారా ఆయనకు ఒక మంచి ఇంగ్లీషు చదువు అభ్యాసం జరిగింది. ఆ తర్వాత కూడా కొంత స్థాయిలో ఉన్నత విద్యని ఆయనకున్న ఆసక్తిని గమనించి ఉన్నత విద్య కూడా అభ్యసించారు. అయితే మాలి అనే కులంలో జన్మించడం, బలహీన వర్గాల సంబంధించిన కులం కావడం, తన స్నేహితుడైన ఒక బ్రాహ్మణుని ఇంటికి వివాహానికి వెళ్తే ఆ అగ్రవర్ణాలతో పాటు ఆయన సమానంగా నడుస్తూ ఉండడాన్ని జీర్ణించుకోలేనటువంటి వ్యవస్థ ఆయన్ని అవమానాలకి గురి చేయడం, ఆయన దాన్ని ఒక పట్టుదలగా తీసుకొని బిసి సంఘాల ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ పరంగా ఇది కనుక చేస్తే దగ్గరగా ఉంటది, మరి జ్యోతిరావు పూలే భవన్ కూడా ఏర్పాటు చేసి ఆ విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక మహనీయుని స్థానాన్ని పొందాడు కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక ఉత్సవం లాగా యావత్ భారతదేశంలో జరుపుకుంటున్నాం. మనందరికీ తెలిసిందే ఈ సమాజంలో ఎంతోమంది పుడుతుంటారు, చనిపోతూ ఉంటారు, కానీ కొంతమంది వ్యక్తులు చనిపోయినా సరే సమాజం వారిని గుర్తుపెట్టుకుని వారు చూపించినటువంటి మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళు చనిపోయినా సరే సమాజంలో జీవిస్తూ ఉంటారు. ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి జ్యోతిబా ఫూలే.